नमस्ते वेलकम टू माय मीडिया मनी लैंडरिंग चट्टं किंद जर्नलिस्ट राणा आयोग चेंदिन 177 लक्षल विलुवैन आस्तुलनु एन्फोर्समेंट डायरेक्टरेट ईडी जप्त चेसिंदि पब्लिक फंड्स नुंचि अंटे पब्लिक नुंचि वसूलु चेसिन मोत्तान्नि तन व्यक्तिगत खर्चुल कोसं वाडुतुंदनि तंड्रि सोदरि पेरु मीद फिक्स्ड डिपॉजिट चेसिंदनि आमे मीद ईडी चेसिन अभियोगं 2020-2021 మధ్య స్వచ్ఛంద సేవా ప్రయోజనాల కోసం కెట్టు అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా 2.69 లక్షలకు పైగా నిధులు సేకరించినట్టు ఈడీ పేర్కొంది. అందులోంచి 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది తన సొంత పేర్ల సొంత వాళ్ళ పేర్ల మీద. అసలు ఇంతకీ ఈ రాణా ఆయు ఎవరు? 2002 గుజరాత్ అల్లర్లు చాలా మంది జర్నలిస్టులకి ఒక గొప్ప అవకాశంగా మార్చుకున్నారు. ఆ ఇష్యూని ఆ అల్లర్లలో బాగా ప్రచారం చేసుకుని తమ కెరీర్ లో ముందుకు దూసుకుపోయిన వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు ఈ రాణాయు. ఆమె గుజరాత్ అల్లర్ల వార్తలు కవర్ చేయడమే కాకుండా ఆ అల్లర్లలోనూ ఎన్కౌంటర్లలోనూ మోదీ అమిత్ షా పాత్రను వివరిస్తూ వాళ్లే ముఖ్యమంటూ ఒక పుస్తకం కూడా రాసింది. ఆ పుస్తకం ఆధారంగా గుజరాత్ గొడవల మీద మళ్ళీ విచారణ చేయాలని కొందరు సుప్రీం కోర్టులో కేసు వేస్తే ఎలాంటి ఆధారాలు లేని ఊహాగానాలు కల్పితాలు అని ఆ పుస్తకాన్ని సుప్రీం కోర్టు అంటే ఆ పిటిషన్ సుప్రీం కోర్టు పక్కన పడేసింది. అది రాణా ఆయు రాతలకున్న విశ్వసనీయత. అయినా సరే నాటి నుంచి కూడా రోజుకు ఒకసారైనా ఆమె గుజరాత్ అల్లర్లను గుర్తు చేసుకుంటే గానీ ఆమెకు నిద్రపట్టదు. రాణాకు రాణా ఎందుకో ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని తిడుతూ వాషింగ్టన్ పోస్ట్ మొదలు విదేశీ మీడియాలో వ్యాసాలు రాస్తూ టీవీ చర్చల్లో పాల్గొంటూ లక్షలు కోట్లు గడిస్తూ ఆమె జీవితం గడుపుకుంటుంది. ఈ మీడియా ఆయా మీడియా వల్ల మీడియాలో ఆర్టికల్స్ రాయడం వల్ల చర్చల వల్ల సుమారు దాదాపు అంటే సంవత్సరానికి 90 లక్షలకు పైగానే వస్తున్నాయని ఐటీ రిటర్న్స్ లో ఆమె చూపెడుతుంది. అధికారికంగా సంపాదించుకుంటూ ట్యాక్స్ కడుతోంది కనుక అది తప్పేం కాదు. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే 2020 నుంచి గతేడాది కోవిడ్ వచ్చిన వరకు ఆమె సమాజ సేవ చేయడానికి కెట్టో అనే క్రౌడ్ ఫండింగ్ పోర్టల్ ద్వారా 3 సార్లు దేశ విదేశాల నుంచి విరాళాలు సేకరించింది. ఈ కెట్టో పోర్టల్ అంటే ముందుగా అందుకు సంబంధించిన అంటే డొనేషన్స్ సేకరించాలనుకుంటున్నప్పుడు వారి నుంచి ఏ ఉద్దేశం కోసం విరాళాలు సేకరిస్తున్నారనేది తెలియజేస్తూ అంటే అన్ని అనుమతులు ఆ ప్రభుత్వం నుంచి తీసుకున్నాము అని అండర్టేకింగ్ ఇవ్వాలి. అందుకు ఆమె ఇట్లా ఇచ్చింది. ఏమనంటే అంటే ఈ 3 సార్లు కూడా ఆమె 3 రకాల కారణాలు చెబుతూ విరాళాలు సేకరించింది. ఒకటి మురికివాడలో నివసించే వారికి బీద రైతులకు సహాయం కోసమని మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో 2020లో ఇది ఫండ్స్ వసూలు చేసింది. దాదాపు 71 లక్షలు వసూలయ్యాయి. ఇక అస్సాం బీహార్ మహారాష్ట్రలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికంటూ అదే ఏడాది అంటే 2020 జూన్ సెప్టెంబర్ మధ్య రెండోసారి మళ్ళీ ఫండింగ్ కోసం వెళ్ళింది. 42 లక్షలు వసూలయ్యాయి. ఇక 3వ సందర్భం 2021లో వచ్చిన కోవిడ్ సందర్భంగా బాధితులను ఆదుకుందామంటూ మే జూన్ 2021లో ఇది మధ్యలో 83 లక్షలు సేకరించింది. అంటే 3 సందర్భాల్లో దాదాపు 1.96 కోట్లు సేకరించింది. అంతేకాదు డాలర్ల రూపంలో మరికొంత కలిపి మొత్తం 2.70 కోట్లు సేకరించింది. ఈ డబ్బుల్లో ఎంత సేవకు వాడింది ఎంత సొంతానికి వాడిందో ఖచ్చితమైన లెక్కలు లేవు. మరి ఇది అంటే ఈ విషయం రాణా ఈ మోసం ఎట్లా బయటకు వచ్చింది అంటే విరాళాలు ఇవ్వండి అంటూ గత కోవిడ్ టైంలో లాస్ట్ ఇయర్ 2021లో ఆమె కెట్టో లింకులు అవి పెడుతూ ట్వీట్స్ చేసింది. అది చూసి ఒక అంటే ఆమె విశ్వసనీయత గురించి బాగా తెలిసిన ఆమెను రెగ్యులర్ గా ట్విట్టర్లో ఫాలో అవుతున్న ఓ వ్యక్తి ఆ కెట్టో కంపెనీకి విరాళాలు కోరుతూ మెయిల్ పెట్టారు. ఆ కంపెనీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విదేశాల నుంచి విరాళాలు సేకరిస్తుందని తేలింది. తన ఆ డబ్బులను తన సొంత పేరు మీద సొంత కోసం సేకరిస్తోందని సదరు వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కి ఈడీకి ఫిర్యాదు చేశారు కెట్టో ఇచ్చిన సమాచారం ఆధారంగా.
అంతేకాదు ఇలా వివరాల పేరుతో చీటింగ్ చేస్తున్నదని ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది రాణా మీద వివరాల ప్రకారం 2.70 కోట్ల ఆమె సేకరించినట్టు తెలిసింది దాంతో 1.25 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు తేలింది రాణా ఆయుబ్ ఆమె కుటుంబ సభ్యుల కేవైసీ వివరాలు సమర్పించిన తర్వాత ఆమె డబ్బులు విత్డ్రా చేయడానికి ఒప్పుకున్నామని కెట్టో కంపెనీ చెప్పింది ఈడీకి ఆ వ్యక్తికి అయితే దీని మీద ఈడీ అడిగితే రాణా చెప్పిన విషయాలు 40 లక్షలు మాత్రమే సమాజ సేవకు ఖర్చు చేశాను పిఎం రిలీఫ్ ఫండ్ కి 74.50 లక్షలు కట్టాను విదేశీ నిధులు సేకరించలేదని ఆమె అబద్ధం చెప్పింది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ డబ్బులను ఆమె తన కుటుంబ సభ్యుల ఖాతాకు మార్చింది తన తండ్రి పేరు మీద 50 లక్షలకు మే 2020లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఎందుకు అని ఈడీ అడిగితే భవిష్యత్తులో హాస్పిటల్ కడదామని ప్లాన్ చేస్తున్నానని చెప్పింది అందుకోసం వాళ్ళ నాన్న అకౌంట్ లో పెట్టింది అడ కానీ కెట్టోకి ఇచ్చిన అగ్రిమెంట్ లో హాస్పిటల్ ప్రస్తావనే లేదు పేదలకు బియ్యము పప్పులు వంట నూనెలు మందులకు ఖర్చు చేస్తానని మాత్రమే కెట్టో వాళ్ళకి ఇచ్చిన వివరాల్లో ఉంది ఐటీ వాళ్ళు మొత్తం ఆ బిల్లులు అవి చెక్ చేసి ఆ సొమ్ములో 29 లక్షలు మాత్రమే సర్వీస్ కి వినియోగించినట్టు ఐటీ వాళ్ళు తెలిచారు మిగతా 2.40 కోట్లు నొక్కేసినందుకు 1.50 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పారు ఈడీ మొత్తం విచారణ చేసి అంటే ఒక మోసం ద్వారా విరాళాలు సేకరించి సొంత ఖాతాలో ఏడాదికి పైగా మొత్తాన్ని పెట్టుకున్న మోసం బయటపడ్డాక తప్పించుకోవడానికి ఆమె పిఎం రిలీఫ్ ఫండ్ కి 74.5 లక్షలు కట్టింది ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మీద మోదీ ప్రభుత్వం మీద ఎంతసేపు దుష్ప్రచారం చేసే రాణా పిఎం రిలీఫ్ ఫండ్ కు 74 లక్షలు కట్టింది విషయం బయటపడ్డాక దీంతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఆమె తండ్రి ఖాతాలో ఉన్న డబ్బులు తండ్రి పేరు మీద ఉన్న 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు జప్తు చేసింది ఈడీ దేశ వ్యతిరేక ప్రచారంలో ఫేక్స్ స్ప్రెడ్ చేస్తూ దొరికిపోవడం ఆమెకు అలవాటే రాణాకు 2021 జూన్5న జై శ్రీరామ్ అన్నందుకు వ్యక్తిని కొట్టి చంపారంటూ ఆమె ట్వీట్ చేశారు ఒక ముస్లిం వ్యక్తిని చంపారని విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని అప్పుడు ఆ వ్యవహారంలో రాణాతో పాటు ది బైర్ సల్మాన్ నిజామి మక్నూర్ ఉస్మాని సమా మహ్మద్ సభా నక్వి సహా పలువురి మీద ఘజియాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బెయిల్ నిరాకరించడంతో తనకు కడుపు నొప్పని బాగాలేదని గబ్బోలు పెడుతూ తెగ నాటకాలు ఆడింది ఈ జర్నలిస్ట్ రాణా ఆయుబ్ రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచే స్టేట్మెంట్ తో ప్రభుత్వానికి అట ప్రభుత్వం వ్యతిరేక కామెంట్లు చేస్తూ స్టేట్మెంట్లు చేస్తూ ఉంటుంది దీంతో ఇక్కడి దాంతో ఆమె ఇక్కడున్న ఆమె మద్దతుదారులతో పాటు విదేశీ మీడియా విదేశాల్లో ఉన్న ఆమె ఉద్యోగులు కూడా ఆమెకు సపోర్ట్ గా రంగంలోకి దింటుంది ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తూ కాస్త పరుష పదజాలం వాడితే ఆ స్క్రీన్ షాట్స్ తీసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ రచ్చరచ్చ చేస్తుంది ఇది ఆమెకు నిత్య కృత్యం ఎంతసేపు అంతర్జాతీయంగా భారతదేశ పరువు తీసే చర్యలే కనిపిస్తాయి రాణాను అంటే అసలు ఆమెకి ఇంకా మరేం పని లేదా అనిపిస్తుంది రాణాను ఫాలో అయ్యే వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళకి రాణా మాత్రమే కాదు ఇందాక పైన కొన్ని పేర్లు చెప్పాను వైర్ మీడియా సహా వాళ్ళందరూ కూడా మొత్తం నిద్రలేస్తే చేసే పని అది వాళ్ళ ద్వేషం అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ మీద మాత్రమే అని అర్థమైపోతుంది ఎవరికైనా ఇక రాయు మీద ఈడీ చర్యలతో అంటే మోదీ మీద మీడియా మేధావుల ఏడుపులు కూడా మొదలైనాయి ఈ సందర్భంగా మరొక సంఘ సేవకురాలు గుర్తుకు రావాలి మనకు గుజరాత్ గొడవల్లో బాగా పేరు సంపాదించి ఎన్జిఓ స్థాపన ద్వారా విపరీతంగా డబ్బులు సంపాదించి దాదాపు 20 ఏళ్ల క్రితమే డబ్బులు నొక్కేసిన అంటే విరాళాలతో డబ్బులు నొక్కేసిన ఆవిడ తీస్తా సెటిల్ వాద్ ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తోంది ఆమె సేకరించిన నిధులే కాక ఆమె ఎన్జిఓకు యూపీఏ ప్రభుత్వము 1.40 కోట్ల నిధులు కూడా ఇచ్చింది
ఇక కొద్ది నెలల క్రిందటే కొద్ది నెలల క్రితమే ఇలాగే పట్టుబడిన మరో దొంగ సాకేత్ గోఖలే ఈ గోఖలే మోడీ ప్రభుత్వ బండారం బయటపెట్టడానంటూ ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడానికి ఇతర ఖర్చులకు అని చెప్పి మోడీ విరోధుల దగ్గర డబ్బు సేకరించాడు 76 లక్షలు మింగేశాడు అట్లా వచ్చిన డబ్బులే డబ్బులే లెక్కలు అడిగితే సొంతానికి జీతంలో వాడుకున్నానని బాసాప్త చెప్పేశాడు ఇచ్చిన వాళ్ళని బకరాలం చేసేశాడు ఆఫ్ కోర్స్ వాళ్ళంతా మోడీ విరోధులు కాబట్టి బయటికి రాలేదు గతంలో ఇతను రాహుల్ గాంధీకి జాన్ జిన్నిదోస్ ఇప్పుడు మమతా పార్టీలో జాడియాడు ఉంది అంత ముందు కూడా తమ రాజపోషకరాలు సోనియా అధికారంలో ఉన్నప్పుడు అంటే ఉచిత విదేశీ ప్రయాణాలు మందు పార్టీలు బహుమతులు పద్మశ్రీ వంటి అవార్డులు దేశ రాజధానిలో ఇళ్ల స్థలాలు తీసుకుంటూ హాయిగా ఉంజీవోలు పెట్టుకొని ప్రజాసేవ ముసుగులో ప్రజా సేవ చేస్తున్నామండి కోట్లు వెనకేసుకున్నారు ఇలాంటి వారిని ప్రశ్నించేవారు ఎవరు లేరు ఏ ప్రభుత్వ అధికారికైనా వీరి మీద వీరిని వేలెత్తి చూపడానికి ఎన్ని గుండెలు ఉంటాయి మరి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఈ నిరంకుశ మోడీ రాక్షస పాలన వీరు భరించలేకపోతున్నారని అడుగుతున్నారు కాబట్టి అందుకే మోడీని బీజేపీ ప్రభుత్వానికి అందించడానికి 2014 మే నుంచి 24 గంటలు అదే పనిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా తమ కడుపు కొడుతున్నాడు మోడీ అని ఈ దొంగల ముఠ అనడానికి నాకేం అభ్యంతరం లేదు మోడీని దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత ప్రయత్నించిన అంటే చదువుకున్న మేధావులు కూడా ఒక్క భావజాల వేషంతో మోడీ మీద ఈ దొంగల ముఠకు మద్దతు ఇవ్వడం నిజంగా దౌర్భాగ్యం అని చెప్పొచ్చు అయితే కేవలం రానా లాంటి వారే మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి జర్నలిస్టులు లెఫ్ట్ మేధావులు కొందరు కరోనా సర్వీస్ పేరుతో కరోనా సమయంలో సేవ పేరుతో విరాళాలు వసూలు చేసి మొక్కేసిన ఘటనలు కూడా మనం స్వయంగా ప్రత్యక్షంగా చూసాం వాళ్ళకి తెలుగు ఎన్ఆర్ఐలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు వారంతా కూడా రాణా తీస్తా స్వరాభాస్కర్ వంటి వారికి ఫుల్ మద్దతుదారులు వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ రాణా ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక కోట్లలో ఆమెకి కొన్ని రోజుల్లోనే కోట్లలో విరాళాలు వచ్చాయి వాటిని ఆమె సొంతానికి వాడుకుంది ఇక్కడి వాళ్ళు వేలు లక్షల్లో మాత్రమే వెనకేసుకోగలిగారు ఇది విషయం ఇంకా యూపీఏ సర్కారులో దొంగల ముఠ వాళ్ళ ఆగడాలకు సంబంధించి మరో వీడియో కూడా చేశాను మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు అంతకన్నా ముందు మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూడండి షేర్ చేయండి నమస్తే మైండ్ మీడియా The voice of India